ఇప్పుడు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనకు లాక్డౌన్ 5.0 వచ్చింది. అట్లాగే దాంతోపాటు బ్రేక్ డౌన్ 5.0 రాకూడదండి. లాక్డౌన్లో చాలామంది బ్రేక్ డౌన్ అయ్యారు, ఆర్థికంగా బ్రేక్ డౌన్ అయ్యారు, వర్క్ పరంగా బ్రేక్ డౌన్ అయ్యారు, రిలేషన్షిప్ పరంగా బ్రేక్ డౌన్ అయ్యారు, పిల్లల పెంపకంలో బ్రేక్ డౌన్ అయ్యారు, పిల్లల ఎడ్యుకేషన్లో బ్రేక్ డౌన్ అయ్యాం. సో ప్రపంచవ్యాప్తంగా మనం చాలా విషయాలు మనం బ్రేక్ డౌన్ అయ్యాం. దాంతోపాటు మనకు యాంగ్జైటీ, డిప్రెషన్ ఇట్లాంటివి కూడా వచ్చి చాలా చాలా బ్రేక్ డౌన్ అయ్యాం మనము. సో ఈ 5.0లో మనం టోటల్గా బ్రేక్ డౌన్ అవ్వకూడదు అంటే ఫస్ట్ మన హెల్త్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. సో ఇప్పుడు వీ హ్యావ్ టు లివ్ విత్ కరోనా. ఎందుకంటే ఎన్నాళ్ళని మనం లాక్డౌన్ చేయొచ్చు, ఎన్నాళ్ళని అన్ని మూత పడేసి మనము ఇదే జీవితం అని అనుకోవచ్చు. ఎందుకంటే రేపు వీ హ్యావ్ టు ఈట్, వీ హ్యావ్ టు సర్వైవ్ కదా. యాజ్ అ పాపులేషన్ మనం ఏమనుకుంటాం, అబ్బా అన్నీ అయిపోయినాయి, ఇంకా రెస్ట్రిక్షన్స్ లేవు, సినిమాకి వెళ్ళిపోదాం, ఇక్కడికి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళిపోదాం అని. లేకపోతే ఇంకా గప్చుప్ బండిలు ఇంకా ఓపెన్ అవ్వలేదు అని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారనమాట నెట్లో. సో అలా కాకుండాను సెల్ఫ్ రెస్ట్రెయింట్ అండి, కొంచెం సెల్ఫ్ కంట్రోల్ అనేది పాటించాలి. మనం చేతులు కడుక్కుంటున్నాం ఓకే, ఇంకా చాలామంది అది కూడా మానేశారు, ప్లీజ్ అది మానేయకండి. అట్లాగే మాస్క్ పెట్టుకోవడం మానేయకండి, స్నానం చేయడం మానేయకండి. కొందరు ఇంట్లో ఉండి 5-6 డేస్కి ఒకసారి స్నానం చేసేవాళ్ళంట, వాళ్ళే చెప్తున్నారనమాట నెట్ మీద స్నానం చేయడం మర్చిపోయాము, అసలు వి స్టాప్డ్ ఈవెన్ డ్రెస్సింగ్ అప్ ఫర్ వర్క్ అని. సో అలా కాకుండాను ఒకవేళ ఈవెన్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటే, మీరు ఒక నార్మల్ ఒక వర్క్ ఎట్లా వెళ్తారో అట్లాగే డ్రెస్ వేసుకొని మీరు వర్క్ చేయండి, టైంకి తినండి, టైంకి పడుకోండి. అండ్ మనకి ఇప్పుడు ఫస్ట్ ఏంటంటేనండి, మన 3 థింగ్స్ వీ హ్యావ్ లెర్న్డ్ ఈ కోవిడ్ వల్ల. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్వేచ్ఛ ఎలాంటిది అని, దాని వాల్యూ అంటే మనం నేర్చుకున్నాము. ఎందుకంటే స్వేచ్ఛ కోల్పోయినప్పుడే కదండి స్వేచ్ఛ గురించి మనం ఆలోచిస్తాము. సో వీ హ్యావ్ లాస్ట్ అవర్ ఫ్రీడమ్. ఇప్పటికీ కూడాను అన్ని గేట్స్ ఓపెన్ అయినా సరే మీ పర్సనల్ ఫ్రీడమ్ని కొంచెం తగ్గించుకోండి. హగ్ చేసుకోవడము, ఎక్సెసివ్ బాడీ కాంటాక్ట్, ఇవన్నీ కొంచెం తగ్గించుకోండి. అట్లాగే గ్రూప్స్లో తిరగడము, గ్రూప్స్లో కూర్చోవడము, ఇవన్నీ తగ్గించుకోండి. సోషల్ డిస్టెన్సింగ్ ఇంకొక 2-3 ఇయర్స్ పాటించాలి అని ఎపిడీమియాలజిస్ట్ చెప్తున్నారు. అట్లాగే మాస్క్ పెట్టుకోవడం మానేయకండి. అట్లాగే మీరు క్లెన్లీనెస్ రిచువల్స్ కానివ్వండి మానేయకండి. అట్లాగే కొంచెం స్పెండింగ్లో కొంచెం ఆలోచించి స్పెండ్ చేయండి. ఎందుకంటే అందరికీ కొంచెం ఆర్థికంగా వీఆర్ ఆల్ సఫరింగ్. మన కంట్రీ ఏ సఫర్ అవుతుంది, వరల్డ్ సఫర్ అవుతుంది. సో అలాంటప్పుడు కొంచెం దుబారా ఖర్చులు తగ్గించుకోండి. అట్లాగే రిలేషన్షిప్స్ని మళ్ళీ మీరు రీఫార్మ్ చేసుకోండి. ఒకళ్ళ ముఖంలో చూసుకొని ఇరిటేట్ అవ్వడం కంటే లెర్న్ ద వాల్యూ ఆఫ్ రిలేషన్షిప్, లెర్న్ ద వాల్యూ ఆఫ్ యూనో ఒక వైఫ్ చిల్డ్రన్ ఉన్న రిలేషన్షిప్ వాల్యూ నేర్చుకుందాము. సో ఇవన్నీ చూడండి మనకి వరల్డ్ గుణపాఠాలు. నేచర్ని మనం ఆదరించలేదు, నేచర్ తిప్పి కొట్టేస్తుంది మమ్మల్ని. అట్లాగే మనం సాటి మనుషుల్ని మనం ఆదరించలేదు. ఇప్పుడు చూడండి సెకండ్ పాయింట్ మనకు వాల్యూ ఎక్కడ దొరికింది, డొమెస్టిక్ హెల్ప్. డొమెస్టిక్ హెల్ప్ వాళ్ళు అసలు ఎంతవరకు హెల్ప్ఫుల్ అనేది ఇవాళ తెలిసింది. లేకపోతే ఒక్కరోజు రాకపోతే సాలరీ కట్ చేయడం, తిట్టడం ఇలా చేసేవాళ్ళం. ఇప్పుడు 2.5 మంత్స్ టు 3 మంత్స్ నో డొమెస్టిక్ హెల్ప్. పనులన్నీ మనమే చేసుకున్నాం, వాల్యూ తెలిసింది కదా. థర్డ్ థింగ్ ఈజ్ మన పబ్లిక్ వర్కర్స్, రోడ్ మీద స్వీపర్స్ కానివ్వండి, ప్లంబర్స్, వీళ్ళందరినీ మనం ఎంత తిట్టేవాళ్ళమండి, చీ రోడ్ మధ్యలో ఇచ్చేస్తున్నారు అది చేస్తున్నారని. ఇప్పుడు చూడండి మోరీ ఓవర్ఫ్లో చేసిన అయినా సరే చేసేవాళ్ళు ఎవరు లేరు. అట్లాగే రోడ్ స్వీపర్స్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దీస్ పీపుల్ అండి. సో మనం ఇంకొక నేర్చుకునేది ఏంటంటే, ఎంత ఎంత లో జాబ్ అయినా సరే దే ఆర్ సో వాల్యుబుల్ టు అస్. ఇది ఒక ఈకో సిస్టమ్ అని, అందరూ వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటేనే మనం సక్రమంగా బ్రతికేది. అందులో ఏ ఒక్కళ్ళు లేకపోయినా సరే చూడండి మనం బ్రతకలేకపోతున్నాం. థర్డ్ వాల్యూ ఏంటి అంటే వాల్యూ ఆఫ్ మనీ మనం నేర్చుకోవాలండి. మనము ఎంత మనము మనీ వేస్ట్ చేసేవాళ్ళమో మనకి ఇంట్లో కూర్చొని మనకు తెలుస్తుందన్నమాట. ఒక రోజులో మనం స్పెండ్ చేసే అమౌంట్ ఇప్పుడు యాక్చువల్లీ ఒక 1 మంత్ వరకు స్ట్రెచ్ చేయొచ్చు మనము. సో ఎందుకంటే ఇంట్లో తింటున్నాము, ఇంటి పనులు చేసుకుంటున్నాము, ఎంత మనం సేవ్ చేసుకుంటున్నాము. సో అట్లాగే ఈ సేవింగ్ హ్యాబిట్ కూడా కంటిన్యూ చేయండి. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ రిలేషన్షిప్స్. ఇది నేను పాయింట్లో చెప్పట్లేదు, ఎందుకంటే ఈ 3 పాయింట్స్ అది మోస్ట్ ఇంపార్టెంట్. 4th పాయింట్ ఏంటంటే మన రిలేషన్షిప్, మన ఫ్యామిలీ లైఫ్, మన పిల్లలు. ఇప్పుడు చూడండి పిల్లలకి ఈ సంవత్సరం అంతా ఎడ్యుకేషన్ పోయింది, అలాగని మీరు గాబరా పడుతూ పిల్లల్ని ఆడనివ్వకుండాను, పిల్లలకి 24 గంటలు చదువుకో నాగ్ చేయకండి. ఎందుకంటే దే నీడ్ దేర్ లైఫ్, దే నీడ్ ఫన్. అండ్ ఆ ఫన్ ఎలిమెంట్ ఇప్పుడు వాళ్ళకి స్కూల్లో ఫ్రెండ్స్ తోటి ఫన్ ఎలిమెంట్ లేదు. సో ఆ ఫన్ ఎలిమెంట్ మీరు క్రియేట్ చేస్తున్నారు. 4th థింగ్ ఏంటంటే ద్రవ్యాలు. ఆల్ దోస్ ఆర్ ఎడిక్టెడ్ టు ఆల్కహాల్, హ్యాబిచువల్ డ్రింకర్స్, హ్యాబిచువల్ స్మోకర్స్, హ్యాబిచువల్గా గంజాయి తీసుకునేవాళ్ళు, మ్యారవాణ తీసుకునేవాళ్ళు, వీళ్ళందరికీ చూడండి చాలా పెద్ద బ్రేక్ వచ్చింది. ఈ బ్రేక్ని అట్లాగే కంటిన్యూ చేయండి, మోతాదులో తాగండి, ఏది చేసినా లిమిట్లో చేయండి. సో దట్ వీఆర్ ఆల్ లీవ్ అంటే వీఆర్ ఆల్ లీడింగ్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్స్.